Hello guys, welcome back to my channel Skill Girl Vlogs. And ee roju ee video lo meeku full gardening video chupichipothunnanandi. And ippudu daaka meeku harvesting avvi ivi chupichanu kada, garden mottham eppudu chupichaledu. So ippudu chupiddam ani decide ayyam anamata. And let's get into the video. And chusaru kada idi andi garden mottham anedi. ఇది ఒక లాస్ట్ నుంచి మీకు చూపిస్తున్నాను. అక్కడ చివరి దాకా ఉన్న అంతవరకు బొబ్బాయి చెట్ల వరకు ఉన్న లెంత్ అండి. ఇది వెడల్పు తక్కువ, బార్ ఎక్కువ అన్నమాట ఈ ల్యాండ్ అనేది. సో అంతవరకు కనిపిస్తుంది కదా లాస్ట్ వరకు ఉన్న ఇదండి. అండ్ ఇది ఇంకో వైపు నుంచి తీసాను అన్నమాట. ఇటు అరటి చెట్లు ఉన్నాయి కదా, కొంచెం చిన్నగా లాస్ట్లో ఆకులు కనిపిస్తున్నాయి కదా, అది అంతవరకు కనిపిస్తుంది అంతవరకు ఇది. అండ్ ఇదేమో నా వెనక అలా నుంచున్నాయి కదా, ఇక్కడున్న మొక్కలు ఇవ్వండి. అండ్ ఈ వీడియో నేను ఒక్కరోజు మొత్తం తీయలేదండి, అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా తీసిన వీడియో అన్నమాట. అండ్ ఇదే అండి ఒక వింగ్ నుంచి వెళ్దాం. ఇది లాస్ట్లో ఉన్న బొబ్బాయి చెట్లు అండి. ఒక సైడ్ మొత్తం ఇట్లా రోడ్డు వైపు మొత్తం బొబ్బాయి చెట్లు ఉంటాయన్నమాట. అండ్ వాటికి కాసిన కాయలు కూడా చూడండి, అట్లా మొత్తం వచ్చేసాయి, చాలా కాసినాయండి ఈ సంవత్సరం అయితే మాకు. అండ్ దా బొబ్బాయి చెట్లు ఉన్న పక్కన తమ్మ చెట్టు ఉందండి. ఇది తమ్మ చెట్టు, తమ్మకాయలు వస్తాయి కదా అవి. అండ్ తమ్మకాయల చెట్టు పక్కనేమో ఇట్లా బెండ చెట్లు ఉన్నాయి. అండ్ ఇవేమో మొన్నే పెట్టామండి రీసెంట్గా, ఇవేమో అలసందలు అంటారు. ఇప్పుడే ఫస్ట్ టైం అండి వేయటం ఇవి అలసందలు అనేవి. చూడాలి ఎలా వస్తాయో ఏంటో ఈసారి. అండ్ మధ్యలోనేమో గోంగూర గింజలు వేసామన్నమాట చిన్న చిన్నవి. అండ్ అక్కడక్కడ తోటకూర వేసాం, ఇంకా అవి వచ్చినట్లు లేవు. అండ్ కొన్ని ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొలకలు కూడా, గోంగూర అనేవి మొత్తం రాలేదండి. చూసారు కదా అవి మొలకలు అన్నమాట, ఇంకా రాలేదు అవి. అండ్ ఇంకో వైపు కూడా సేమ్ అలసందలే వేసామన్నమాట. కొంచెం శాంపుల్ తీసుకుని తెచ్చామండి, ఊరికి ఎట్లా వస్తాయి ఏంటి ఇంకా ఎప్పుడు చూడలేదు చెట్లు అనేవి. సో ఒకసారి ట్రై చేద్దామని అలసందలు వేసాం. అండ్ ఇక్కడ మధ్య మధ్యలో కూడా వెల్లుల్లిపాయలు అనేవి కూడా కుచ్చామండి, అవి ఇంకా రాలేదు. అండ్ పైన టెర్రస్ గార్డెన్లో అయితే వేసాం కానీ చిన్న ఉల్లిపాయలు అవి వచ్చాయండి, ఉల్లిపాయ. అండ్ ఇక్కడ కంద, ఉల్లిపాయలు అట్లాంటివి కూడా పెట్టామండి, బంగాళదుంపలు. అండ్ ఈ వీడియో మీకు చూపించడానికి లేవు కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసాయండి. ఈసారి వీడియోలో నేను యాడ్ చేస్తాను ఒకసారి ఎప్పుడైనా చూపించే కుదిరితే కనుక. అండ్ ఇటు కూడా బెండ పక్కన అవే సేమ్ అలసందులు వేసామండి. ఇదేమో మధ్యలో వే ఉందన్నమాట, వేకి ఒక పక్కన చూపించాను. అండ్ ఇప్పుడు ఇంకొక పక్కన అనమాట, ఇది దొండపందిరి కింద అండి. దొండపందిరి కింద కూడా మేము బెండలు పెట్టాము అండ్ దోసకాయలు పెట్టాము. అండ్ దీని కిందనే తమలపాకు పెట్టామండి, కాగడ మళ్ళీ ఇప్పుడు మీకు చూపించేది. అండ్ ఇంకా కనకాంబరం కూడా పెట్టామన్నమాట. అండ్ దీని కిందే దోసకాయలు కూడా పెట్టాం కదా, అవి దోసకాయలు కాపు వచ్చి కాసేసి మేము కోసుకోవడం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియో తీసుకోవడానికి దోసకాయలు అనేవి లేవు చూపిద్దామని. అంతకుముందు వీడియోలో మీకు దోసకాయ హార్వెస్టింగ్ కూడా చూపించానండి, అందులో అయితే మీకు దోసకాయలు అనేవి కనిపిస్తాయి, ప్రస్తుతానికైతే లేవు అన్నమాట, మళ్ళీ వేయాలి. అండ్ ఇప్పుడు ఇందా చూపించిందేమో తమలపాకు అండి. అండ్ దీనిపైన దొండపందిరి అని చెప్పాను కదా, ఇదేనండి ఆ దొండపందిరి. ఈ దొండపందిరి హార్వెస్టింగ్ కూడా మీకు చూపించాను ఒకసారి ఫుల్ హార్వెస్టింగ్ అని చెప్పి, మీకు కాయలన్నీ కొయ్యటం అనేది ఒక వీడియో తీశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చండి, హార్వెస్టింగ్ వీడియో. అందులో అయితే ఇలా దొండకాయలు కొయ్యటం కూడా చూశాను. అండ్ దీని తర్వాత నేను మళ్ళీ హార్వెస్టింగ్ వీడియో పెడతానండి. అండ్ ఇది కోసే ముందు తీసే ముందు ఈ వీడియో నేను హార్వెస్టింగ్ చేయలేదు అనమాట, చేయకుండానే ఈ వీడియోని తీశాను. అండ్ దీని తర్వాత కంపల్సరీగా ఈ వీడియో తర్వాత హార్వెస్టింగ్ వీడియోనే వస్తుందండి, కాయలన్నీ కొయ్యటం అనేది కూడా చూపిస్తాను మీకు. అప్పుడు మీకు ఎక్కడన్నా ఎక్కడెక్కడ ఏం చెట్లు ఉన్నాయో కూడా దాంట్లో కూడా కొంచెం డీటెయిల్గా కాకపోయినా లైట్గానే తెలుస్తుందండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తుందేమో బెండ చెట్టులు అండి. దొండ పందిరి ఉంది కదా, దాని పక్కన ఇంకా ప్లేస్ ఉందన్నమాట. సో ఆ ప్లేస్లో మేము బెండకాయలు అండ్ ఆకుకూర కూడా వేసామండి, ఇప్పుడు లేదు గోంగూర వేసాము. అండ్ ఇక్కడే మధ్య మధ్యలో అండి కనకాంబరం చెట్లు కూడా వేసామంట. ఫ్లవరింగ్ ప్లాంట్ కూడా ఇంపార్టెంటే కదా మనకి, మనకి ఇవి కాయలు కాయాలంటే కంపల్సరీగా ఫ్లవరింగ్ కూడా ఉండాలి మధ్యలో, అందుకని అవి వేసాను. ఇక్కడ చూపించేదేమో నేతి బీర అండి. నేతి బీరకి అంటే ఎవరు కొంతమంది తెలియదేమో, అది ఇప్పుడు కాయదండి, కార్తీక మాసంలో కాస్తుంది అనమాట. అది మనం ఇప్పటి నుంచే పెట్టుకోవాలి, జూన్ జూలై నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇది సేమ్ బీర చెట్టులాగే ఉంటుందండి నేతి బీర కూడా, కాకపోతే నేతి బీరకి కాయలు అనేవి వేరండి, అవి
స్మూత్గా ఉంటాయి దానిపైన స్కిన్ అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా అక్కడక్కడ తోటకూర వేసామండి. అండ్ ఇది తెల్ల తోటకూర అండి, నార్మల్ తోటకూర కాదు ఇప్పుడు మీకు చూపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది కాకర చెట్టు అండి. ఈ కాకర చెట్టుకి మొన్న ఈ మధ్య బంగారు తీగ పట్టిందండి. సో అది మొత్తం తోటంతా పాకుతుందని చెప్పి ఒకసారి మొత్తం చెట్టు అంతా తీసేసాము, అందుకని మళ్ళీ అది కొత్తగా వేరే గింజలు వేస్తే వచ్చిందండి. అండ్ ఇదేమో బచ్చల కూర. అండ్ ఇప్పుడు చూపించేదేమో దోశ అండి, మళ్ళీ దోసకాయలు వేసామన్నమాట నెక్స్ట్ బ్యాచ్కి. సో ఇదేమో ఇందా చెప్పాను కదండి కనకాంబరం, అది కనకాంబరం అండి. అండ్ ఇక్కడ వచ్చేసి మామిడి మొక్క అండి, ఆ యెల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది మేము గింజ జస్ట్ తినివేసామండి. అది మామిడికాయ చెట్టు వచ్చేసిందనమాట, మొక్క పెరిగింది. సో తీయటం ఎందుకని ఉంచేసామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేమో గోంగూర, ఇది ఇది నార్మల్ ఎర్ర గోంగూర కాదండి, తెల్ల గోంగూర అనమాట. సో ఆ యెల్లో కలర్ కాయలు కనిపిస్తుందేమో ఆకులు నేరేడు మొక్క అండి. ఇది కూడా నేరేడు మొక్క కూడా మేము గింజలు తినేసింది, ఆల్మోస్ట్ అన్ని గింజలు తినేసినవి వస్తాయండి మాకైతే, మేము ప్రత్యేకంగా పెట్టినవి ఏమి ఉండవు అనమాట. అండ్ మీకు ఇంతకుముందు చూపించిన బొబ్బాయి చెట్లు కూడా గింజలు మేము కొనుక్కొచ్చిన కాయల నుంచి వేసిన చెట్లేనండి అవన్నీ. అండ్ అట్లానే చూడండి ఇది కూడా బొబ్బాయి చెట్టు అనమాట, అక్కడక్కడ వేసాము. అండ్ ఈ వంకాయల చెట్టు కూడా ఆల్మోస్ట్ మీరు ఎప్పుడు చూసుంటారేమో, మేము ఇవి ఈ కాయలు కూడా మేము పాడైపోయిన కాయలు ఉంటాయి కదా, సో అవి టమాటాలు వంకాయలు ఇవన్నీ మేము ఇంట్లో కోసుకుంటాం కదండి, కాయలు కూరలకి వాటిట్లో తొక్కలు అవి ఇవి మిగిలిపోతాయి కదా, అవి వేస్తుంటే మేము పారేయకుండా తీసుకొచ్చి ఇక్కడే తోటలో వేస్తూ ఉంటామండి. సో అప్పుడప్పుడు కుళ్ళిపోయిన అవి ఇవి వేస్తూ ఉంటాం కదా, దానివల్ల వచ్చిన టమాటా గింజలు పెరిగి ఇట్లా మొక్కలు అయిపోయాయండి. అండ్ ఇక్కడ వంకాయలు కూడా అట్లానే వచ్చినాయి అన్నమాట మొక్కలు, మాకు అట్లా వంకాయ చెట్లు కూడా వచ్చేసినాయి మధ్య మధ్యలో. అండ్ ఇక్కడ చూడండి బొబ్బాయి చెట్లు కూడా అంతే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇది పక్కన కనిపించింది చిన్న చెట్టు, అదేమో ఇదేమో మొలగ కమ్మ అండి. ఈ మొలగ కమ్మ ఏమైందంటే మేము ఫస్ట్ మొన్న పెట్టామన్నమాట, కాయలు అవన్నీ వచ్చే టయానికి ఏమో ఏరు తెగులు పట్టింది, ఏరు తెగులు పెట్టేసరికి మొత్తం పోయిందండి. సో అందుకని చెప్పి మళ్ళీ మొలగ కమ్మ పెట్టామన్నమాట. ఇదేమో మొన్న చూపించాను కదండి గోరింతాకు చెట్టు, ఈ గోరింతాకు చెట్టు నేను కోసి ఎన్ని డేస్ అయింది, ఈ వీడియో చూపించేటప్పటికి 2 weeks అవుతుందండి ఆల్మోస్ట్. చూసారు కదా మళ్ళీ చిగురంతా వచ్చేసింది, మేము కొమ్మలన్నీ దూసాం కదా, సో అందుకని మాకు అంత మళ్ళీ ఆకు వచ్చింది. విరిస్తే అంత ఆకు రాదండి, చెట్టు అనేది చిన్నదైపోతుంది కదా, సో ఎప్పుడు విరవకూడదండి, మనకు దూసుకుంటేనే బెటర్ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఆకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడేమో మల్లి చెట్టు అండి, తీగ మల్లి అనమాట. అండ్ ఇదేమో నిమ్మ చెట్టు అండి, ఈ నిమ్మ చెట్టు కూడా మేము గింజేస్తే వచ్చిన చెట్టేనండి, వేరే చోట వేసాం అక్కడ పెరగట్లేదని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి. ఇక్కడ బాగా వచ్చింది చెట్టు అనేది, పెద్దగా అయిపోయింది త్వరగానే. అండ్ దీని పక్కనే ఇంకో నిమ్మ చెట్టు కూడా పెట్టామండి చిన్నది, రెండు వచ్చేసాయి. అండ్ ఇక్కడేమో నెక్స్ట్ కరేపాకు అండి, ఈ కరేపాకు కూడా కాయలు పడతాయి కదా, కరేపాకు చెట్టుకు వచ్చే కాయలు వాటి నుంచి వచ్చిన కరేపాకు చెట్టు నుంచి వచ్చిన కాయలు అండి ఇవి. ఇవన్నీ ఈజీ అండి, మీరు ప్రత్యేకం కొనక్కర్లేదు, మీరు ఇంట్లో వాడే వాటి నుంచే మీరు గింజలు అనేది తెచ్చేసుకోవచ్చు కొనుక్కునే కాయలు, ప్రత్యేకంగా మనం గింజలు కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇది కూడా బొబ్బాయి చెట్టు అండి, ఈ బొబ్బాయి చెట్టు ఇప్పుడే ఒక్కొక్కటి ఒక్కో సైజులో వస్తాయండి గింజలు అనేవి, ఒకేసారి వచ్చినా కానీ మనకి కాయలు అనేవి ఎక్కువైపోతాయి కదా, సో ఒక్కొక్కయి అప్పుడప్పుడు వస్తుంటేనే బాగుంటుంది. అండ్ ఇప్పుడు చూపించిన ప్లేస్ పక్కన ఇది, ఇక్కడేమో గోంగూర. అండ్ ఇదిగోండి ఇది ఒక పెద్ద గోంగూర చెట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసేమో ఇక్కడ కూడా ఇంకొక మల్లిపాది పెట్టామండి, ఈ మల్లిపాది కూడా సేమ్ మల్లిపాదే, ఇది తీగండి. ఈ మొగ్గ కూడా చాలా బాగుంటుంది అనమాట, ఈ ప్రస్తుతానికి పువ్వులు లేవు. అండ్ ఇదేమో ఏదో సంథింగ్ కనకాంబరం. అండ్ ఇక్కడ వచ్చేసేమో ఈ పాదంతా ఏం చేసామంటే ఒట్టి తోటకూర కనుక్కున్నామండి ఫస్ట్లో. ఏమైందంటే ఈ బొబ్బాయి చెట్లు పెరిగేసరికి ఇక్కడ నీడ వచ్చేసింది, నీడ వచ్చేసరికి ఏమవుతుందంటే మేము గింజలన్నీ వేసినా కానీ మొలవట్లేదండి నీడకి, సో అందుకని చెప్పి ఈ పాద వదిలేసామన్నమాట. దీంట్లో ఏదన్నా ఇప్పుడు వంకాయలు కానీ ఏదైనా పెద్ద పెద్ద చెట్లు అయ్యి పెడదాం అనుకుంటున్నాము, ఎందుకంటే నీడ వచ్చేసరికి చీమలు అనేవి వచ్చేసేసి ఆ గింజలు వేసినాయి అనేది ఉండట్లేదంటే వెంటనే పోతున్నాయి, గోంగూర ఎన్నేసినా రావట్లేదు పైకి నీడ వల్ల. సో ఈ పాదంతా వేస్ట్ అయిపోతుంది, ఈసారి ఏదన్నా ఇక్కడ ఏదైనా పెద్ద పెద్ద మొక్కలు వచ్చేటట్టు చేయాలండి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. అండ్ ఈ బొబ్బాయి చెట్లు కింద బొబ్బాయి చెట్లు రాకముందు మేము వంకాయ చెట్లు పెట్టామండి, సో నెక్స్ట్ మేము బొబ్బాయి మొక్కలు వేసామన్నమాట, అందుకని ఈ వంకాయ చెట్లు అనేవి అలానే ఉండిపోయాయి బొబ్బాయి చెట్ల కింద. సో ఇవేమో బారు వంకాయలు అండి, ఇది ఫస్ట్ టైం పెట్టిన బారు వంకాయలు, చాలా 1 year దాటినండి ఇప్పుడు, మళ్ళీ ఈ ఆల్మోస్ట్ 3 years ఉంటాయి కదా వంకాయ చెట్లు అనేవి, ఈలోపు మనం గింజలేస్తాం కదా మళ్ళీ అవి వస్తాయి, ఇట్లా సైకిల్ అనేది మనకి
రన్నింగ్ అవుతూ ఉంటుందండి చెట్లు అనేవి. మనకి కాయలు అనేవి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇట్లా వేసుకుంటే. అండ్ బెండకాయలు కూడా అంతే చేయాలండి ప్రాసెస్. ఒకటి బ్యాచ్ అయిపోతే ఇంకో బ్యాచ్ రెడీ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే మనకి ప్రొడక్షన్ అనేది అయిపోతుంది అన్నమాట. కాయలు అనేవి మనకి రోజు రావు. రోజు రావాలంటే మనం ఎప్పటికప్పుడు గింజలు అనేది పెట్టుకుంటూ ఉండాలి. ఇది రోడ్ సైడ్ చెప్పాను కదండి బొబ్బాయి చెట్లు ఉంది, అక్కడ ఏమవుతుందంటే మాకు కొంచెం బర్రెలు పందులు తాడికి కుక్కలు ఇవన్నీ ఎక్కువ అండి. సో ఏం చేసామంటే ఈసారి ముళ్ళ చెట్లు పెడదామని చెప్పి ముళ్ళ చెట్లు పెట్టామండి, అవే పెరుగుతున్నాయి. అండ్ ఇవేమో బీరలు సొరలు అండ్ నేతి బీరలు కూడా పెట్టాం అనమాట. ఇవన్నీ చిన్న మొక్కలే ఇంకా రాలేదు. అండ్ ఇవి పెద్ద ఎక్కడ ఒకసారి చూపిస్తానండి పాకుతాయి కదా. అండ్ ఇది కూడా ములగ చెట్టు అనమాట. ఈ ములగ చెట్టు మళ్ళీ పెద్ద కొమ్మ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కొమ్మ పెట్టామండి. కొమ్మ పెడితే ఇట్లా వచ్చేస్తుంది. మనకి ములగ గింజలే కాదండి, ఇట్లా కొమ్మలు పెట్టినా మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అరౌండ్ 6 మంత్స్లో మనకి కాయ అనేది వచ్చేస్తుందండి ములగ చెట్టు అయితే. అండ్ ములగ చెట్టు పక్కన మేము పనస గింజలు అండ్ బత్తాయి గింజలు వేరే కుండీలో వేసి పెంచామండి. అవి చిన్న మొక్కలు అవి పోయినాయి, అవ్వగానే ఇక్కడ తీసుకొచ్చి నాటామన్నమాట. ఈ పెద్దవి అవుతాయి పనస అండ్ బొప్పాయి. ఇవి కూడా మేము తిన్న గింజలు, కాయల్లో ఉన్న గింజలేనండి. ఆల్మోస్ట్ చెప్పాను కదా మీకు, మేము ఆల్మోస్ట్ కొనమండి. ఇవి దొరకవు కూడా గింజలు అలాంటివి. అండ్ ఇట్లాంటివి ఇలానే మనం చేసుకోవాలి ప్రాసెస్ అనేవి. అండ్ ఇంకొంచెం టర్న్ అయితే మనకి ఆపోజిట్లో ఇట్లా బొబ్బాయి చెట్ల కింద ఇంకొంచెం ప్లేస్ ఉందండి, అక్కడ మళ్ళీ నేతి బీరలు ఇట్లా ఇదేమో చిక్కుళ్ళు పెట్టాము అండ్ సొరలు పెట్టాము అండ్ అక్కడక్కడ గోంగూర వేసామండి. అండ్ నార్మల్ చిక్కుళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసామండి. ఆ గింజలు కూడా మేము ఎప్పుడు ప్రతి ఇయర్ మేమే దాచుకుని మళ్ళీ వేసుకుంటూ ఉంటాం జూన్ జూలై వచ్చేటప్పటికి. మనకి కరెక్ట్గా డిసెంబర్ జనవరికి మనకి కాయలు అనేవి కోసుకోవచ్చండి. అండ్ బొబ్బాయి చెట్ల నుంచి బయటకు వచ్చాక నెక్స్ట్ ఇందా మీకు చూపించాను కదా తంబ, ఆ తంబ ఏరియాకి వస్తాను అనమాట తంబ చెట్టు ఏరియాకి. అండ్ ఈ ఏరియా నుంచి కొంచెం పైకి వెళ్తే మనకి పొట్ల పందిర వస్తుందండి. అండ్ ఈ బెండ చెట్లు ఇందా మీకు చూపించలేదు చామంతి కూడా ఉందండి. చామంతి ఇంకా పూలు పూయట్లేదు, పూసాక ఒకసారి మొత్తం గార్డెనింగ్ అనేది మీకు చూపిస్తాను మళ్ళీ. ఇది కొంచెం స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఈ సీజన్ ఇట్లానే ఉంటుందండి, కాయలు అనేవి ఎక్కువ కనపడవు పువ్వులు అనేవి. సో చూసారు కదా ఇది పొట్ల పందిర అండి. అండ్ ఈ పొట్ల పందిర అనేది పిచ్చుక పొట్లు అంటారు కదా, చాలా చిన్న సైజు పొట్లకాయ అండి, బార్కాయలు కాదు ఇవి. ఇవే చాలా టేస్ట్గా ఉంటాయి అంటారు, కాయ చిన్న సైజు అయినా టేస్ట్ ఇదే బాగుంటాయి. అండ్ ఈ పందిరికి అటొక సైడ్ ఇటొక సైడ్ నుంచి పందిరి పాకిస్తున్నామండి. అండ్ ఇది రీసెంట్గానే వేసామన్నమాట ఈ పందిరి మేము పొట్లకాయల కోసం. అండ్ పొట్లకాయలు తప్పితే వేరే ఏం కాచమండి, ఎందుకంటే పొట్లకాయను బీరకాయ కాంబినేషన్ అనేది కలవకూడదంట. సో అందుకని సపరేట్ సపరేట్ పందిరి వేసామండి ఈసారి మాత్రం. పోయినసారి ఏం చేసామంటే ఒకే పందిరి వేసి చిక్కుడు బీర అండ్ పొట్ల ఒకే చాటు వేసామండి. అప్పుడు మాకు ప్రొడక్షన్ అనేది కాయలు అనేది ఎక్కువ కాయలేదన్నమాట. పొట్లకాయ అయితే అసలు రాలేదు, ఎందుకో అర్థం కాలేదు. అందుకని చెప్పి ఇట్లా వేయకూడదని ఎవరో చెప్పారనమాట, అందుకని చెప్పి మేము ఈసారి సపరేట్గా వేసాము. ఇప్పుడు బాగానే వస్తుందండి పొట్లకాయ, మీరే చూసారు కదా పొట్లకాయలు బాగానే వచ్చినాయి. అండ్ బీరకాయ కూడా వచ్చింది, కాకపోతే గొంగళ పురుగు వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యిందండి చెట్టు. అండ్ ఇక్కడేమో చూసారు కదా ఈ పొట్ల కింద పందిరి కింద మేము ఇట్లా ఆకుకూరలు వేసుకున్నామండి, తోటకూర పాలకూర చుక్కకూర అండ్ అక్కడక్కడ బెండ చెట్లు కూడా వేసామండి. ఈ పందిరి అనేది కొంచెం పెద్దదే, స్పేస్ ఎక్కువ ఉంటుంది, కావాలని ఎక్కువ వేసామండి, పెద్దగా వేసాము ఒకేసారి. అండ్ అక్కడక్కడ మేము మళ్ళీ చిన్నపైర్లు కూడా పెట్టామండి భూమిలో, అవి కూడా వస్తాయి కదా. అల్లం పెట్టాము, కంద పెట్టాము, ఇట్లా అన్నీ చూడాలండి. ఇంకా ఏమి రాలేదు బయటికి, మరి ఎప్పుడు వస్తాయో తెలియదు. అండ్ ఇక్కడ ఒక సైడ్ ఏమో పందిరి అయిపోయాక మనకి ఇట్లా బెండ చెట్లు ఉన్నాయండి. బెండ చెట్లు మేము బ్యాచ్ వైజ్ పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట, ఒక బ్యాచ్ అయిపోగానే ఇంకో బ్యాచ్ మనకి కాయలు అనేవి వస్తూనే ఉంటాయండి, మనకి మధ్యలో ఆగవు అన్నమాట. సో ఒకటి ఉంది కదా అని ఇంకోటి వదిలేయకూడదు. మనం ఎప్పటికప్పుడు తోట పెట్టామంటే ఈజీ కాదండి, ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూనే ఉండాలన్నమాట. వాటరింగ్ వెళ్తుందా, పురుగులు ఏమైనా వస్తున్నాయా, గింజలు మళ్ళీ ఏమైనా పెట్టాలా అని ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. కలుపు కూడా తీసుకుంటూ ఉండాలి, పిచ్చి మొక్కలు అవి ఇవి. మళ్ళీ పచ్చి మొక్కలు పెరగడం వల్ల ఏంటంటే మళ్ళీ మంచి మొక్కలు అనేవి సరిగ్గా పెరగవు అన్నమాట. సో రెండు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి అన్నీ. చూడండి ఇటుపక్కేమో మనకి మళ్ళీ పందిరి అయిపోగానే నెక్స్ట్ వెంటనే ఇట్లా కరివేపాకు చెట్టు అండ్ లాస్ట్ ఇయర్ పెట్టిన మిరప చెట్లు కూడా ఉన్నాయండి. అవి కూడా ఇంకా ఉన్నాయి కొన్ని, ఎందుకంటే కాయలు వస్తున్నాయి కదా అని చెప్పి ఉంచేసామన్నమాట. బెండ చెట్లు ఉన్నాయి అక్కడే సేమ్.
అండ్ చూడండి బెండకాయలు కూడా ఉన్నాయి కదా, ఈ బెండకాయలు కూడా కొయ్యాలి ఇప్పుడు. అండ్ ఈ వీడియో మీకు అయిపోయాక నెక్స్ట్ హార్వెస్టింగ్ వీడియోని వస్తుందండి కంపల్సరీగా. అండ్ ఇక్కడ చూసారు కదా చెరకండి, ఇవి ఈ చెరక అనేవి మేము పెట్టామన్నమాట. ఈ చెరక అనేది ఎక్కడి నుండి తెచ్చామంటే మనం జ్యూస్ తాగుతాం కదండి, అక్కడ వాళ్ళ దగ్గర ఆ లాస్ట్ నరికేసినవి మనకి ఎండింగ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి ఇట్లా పెడితే చెరక అయిపోతుంది అండి. యాక్చువల్లీ మంచిగా పెరిగినాయి అండి, మధ్యలో ఒక బర్రె వచ్చి తొక్కేసింది, తొక్కడం వల్ల అవి పాడైపోయాయి. సరేలే అని మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడు పెట్టచ్చులే అని వదిలేసామన్నమాట. చెరుకులు మాత్రం కంపల్సరీగా ఇట్లా మనం కనుపులు తెచ్చుకుని పెట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కలు తెచ్చుకొని. కొన్న ముక్కలు కూడా ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు వస్తాయి. అండ్ ఇదేమో లాస్ట్లో అండి, ఇది ఇంకా తోట లాస్ట్లో అనమాట. ఇదంతా వంకాయలు ఇవన్నీ ఒకే చాటు ఉంటాయి. అండ్ ఈ వంకాయ చెట్టు మీకు ఆల్రెడీ చూపించానండి ఒక వీడియో, ఈ కాయలు అనేవి స్టార్టింగ్లో వంకాయ రెసిపీ ఒకటి పెట్టాను కదా, అందులో చూపించానండి. ఇది హార్వెస్టింగ్లో ఈ చెట్టు అప్పుడు బాగా కాయలు వచ్చినాయి అనమాట, ఇప్పుడు కాయలనే కొంచెం తగ్గినాయి. ఇది కూడా వంకాయ చెట్టేనండి, ఇంకా ఎందుకో రావట్లేదు, చాలా చిన్న చిన్న ఆకులుగా వచ్చేసినాయి మరి. అండ్ దీని పక్కనేమో ఇంకొక వంకాయ చెట్లు అండి, ఇవేమో సన్న వంకాయలు అనమాట, ఇవి బారుగా ఉంటాయి. ఇట్లా మేము చాలా చెట్లు పెట్టామండి, కొన్నే ఇట్లా వచ్చినాయి అనమాట, కానీ ఇవి చాలా వస్తాయండి కాయలు. మాకు సరిపోతాయి, ఇంకా పంచడానికి కూడా ఎక్కువైపోతాయి అనమాట, అన్ని ఉన్నాయి మాకు కాయలు అనేవి వంకాయలు. సో ఇదేనండి వంకాయ చెట్లు పక్క. లాస్ట్లో ఇంకా ఇది అరటి చెట్టు అండి, ఫస్ట్ అరటిగెల మాకు ఇప్పుడే పడిందండి, చూస్తున్నారు కదా లాస్ట్లో, అదిగోండి అక్కడ ఎక్కడో వేలాడుతుంది, అదిగోండి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇది అరటిగెల అండి, ఈ అరటిగెల ఇది తినేది కాదండి, కూర అరటి అనమాట. ఈ అరటి మొక్కలు కూడా ఒక్కసారి పెడితే చాలండి, అవే పిలకలు అనేవి ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాయి, పక్క పక్కన వస్తూనే ఉంటాయి. కాకపోతే పిలకలు అనేవి కూడా ఎక్కువ ఉంచకూడదండి, మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఈ పెరిగే చెట్టుకి ఆ బలం అనేది సరిపోదన్నమాట. సో అరటి పిలకలు కూడా కట్ చేసుకుంటూ ఉండాలి, వాటితో మనం మళ్ళీ మంచిగా రెసిపీస్ చేసుకోవచ్చు, ఆకు యూజ్ చేసుకోవచ్చు, చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి అరటి కాయలు కూడా. అండ్ ఇదేమో ఈ అరటికాయలు అయిపోయిన తర్వాత కింద కాయలు రాలేదండి, సో ఆ కాయలు అనేది కట్ చేసుకోవాలంట, మాకు తెలియక మేము ఉంచేసాము, అందుకని చెప్పి ఇది కట్ చేద్దాము అని చెప్పి కట్ చేసాము. అది లాస్ట్లోది ఉన్న కాయల వరకే వస్తాయంట, అవి చిన్నకాయలే పడిందండి. మేము పిలకలన్నీ ఉంచేసామన్నమాట, కట్ చేయ బుద్ధి కాలేదు, కానీ ఇప్పుడు కట్ చేసామండి పిలకలు అనేవి, వాటికి ఎనర్జీ సరిపోవట్లేదని. అండ్ ఇదేమో వంకాయ చెట్టు పైన మేము బీరపందిరి వేసుకున్నామండి, బీరపందిరి ఒక పక్క నుంచి వేసుకున్నాము, అంటే వంకాయ చెట్లు ఉన్నాయి కదా మాకు ఎక్కువ కాయలు అవసరం లేదు, సో అందుకని మేము బీరపందిరి పైన వేసుకున్నామండి. అండ్ ఈ బీరపందిరి కాయలు కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇక్కడ కూడా అలసందలు వేసామండి అక్కడక్కడ, ఇక్కడ గోరుచిక్కుళ్ళు పెట్టాము, ఎందుకో ఈ వర్షాకాలానికి ఎక్కువగా వాటర్ ఎక్కువైపోయి అవి పైకి రాలేదండి, సో మళ్ళీ వేయాలన్నమాట గోరుచిక్కుళ్ళు. ఇప్పటికే లేట్ అయిపోయిందండి గోరుచిక్కుళ్ళు వేయడానికి, సో మళ్ళీ వేయాలన్నమాట. అండ్ ఇదేనండి బీర చెట్టు అనేది, ఈ బీర చెట్టు అనేది మేము ఒక పాది కదండి, ఒక మూడు నాలుగు పాదులు పెట్టుకున్నాం అనమాట, ఏ పాది ఉండిద్దు ఏ పాది ఉండదో తెలియదు కదా ఈ పురుగుల వల్ల, సో అందుకని ఒక పాది కాదు. అండ్ ఇక్కడ కాయ కూడా పడింది చూసారు కదా, అది ఫస్ట్ కాయ అండి. అండ్ ఈ బీరకాయలు హార్వెస్టింగ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. ఈ బీరకాయలు కూడా బాగానే వచ్చినాయి, ఇవి మా గింజలేనండి, ఫస్ట్ టైం. ఒక్కసారి మీరు గింజలు కొన్నారంటే మళ్ళీ మళ్ళీ కొనవసరం లేదండి, అవే మళ్ళీ మళ్ళీ మనం పెట్టుకుంటూ ఉండొచ్చు దాచుకొని కాయలు ముదిరాక. ఈ తమ్మకాయలు బీరకాయలు పొట్లకాయలు సొరకాయలు గోరుచిక్కుళ్ళు ఇవన్నీ కూడా ఒక్కసారి తెచ్చుకుంటే సరిపోతుందండి, మనకు ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ తెచ్చేసుకోవచ్చు. ఇదే అండి మా ఫుల్ గార్డెనింగ్ అనమాట. సో మీకు ఈ వీడియో మొత్తం అర్థమైందే అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ వీడియో అండి, ఇవే హార్వెస్ట్ చేసామన్నమాట కాయలన్నీ. ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియో ఎలా హార్వెస్ట్ చేసాము ఏంటి అని మొత్తం చూపిస్తాను, అక్కడ కొన్ని కొన్ని మంచి టిప్స్ కూడా ఇస్తామండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.